ఈ వారం మ్యాగజైన్ ఉందా? లోపల ఉంది. అలా చెప్పకపోతే తెచ్చేవచ్చుగా. ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలో మెలగడాలది పెట్టుకోవద్దు. రామ 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 నామం పాడరా, రామ నామం పాడినంత బాధలెల్ల తీరురా. రామ రామ వచ్చేసింది. బాగుంది. ఫ్రెండ్ ఇంటికి విందు భోజనానికి బస్సులో వెళ్ళి వచ్చేటప్పుడు స్కూటర్ లో వస్తున్నారు. మరి మీ మరిది గారంటే ఏమనుకున్నారు? నోరు మంచిది అయితే ఊరు మంచిది అనే సామెత ఊరికే పోతుందా? ఇంత రాత్రి అప్పుడు బస్సులో వెళ్ళి ఏం అవస్థ పడతారని ఈయన ఫ్రెండ్ స్కూటర్ ఇచ్చి మరీ పంపారు. నిజమేలే, అన్నట్టు రిజల్ట్ తెలిసిందా? నీకేమనిపిస్తుంది, పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? పాస్ అవుతాను. క్లాస్ వస్తుందా? రావాలి. రావాలి, నమ్మకం లేదే? లేదు, వస్తుంది. క్లాస్ వచ్చింది. వీడికంటే మా వదినకే కంగారు ఎక్కువైపోయింది. ఎలా పరిగెడుతుందో చూడు. ట్రంక్ కాల్ బుక్ చేస్తుంది అనుకుంటా. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే గానీ ఆవిడ టెన్షన్ తీరట్లేదు. నువ్వెందుకు ఎక్కిలిస్తున్నావు? అవును కదా, చూసారా వాడికి ఎంతలా నవ్వొస్తుందో. అన్నయ్య లాంటి తెలివైన వాళ్లే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు, ఇక నువ్వు ఊరుకో. అది సరే, పోయిన పరీక్షల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చారా చెప్పరా? ఇప్పుడేవయ్యాయి నాయన ఈ క్లింపులు? లెక్కల్లో తప్ప మిగతా అన్నిట్లో పాస్ అయ్యాగా. లెక్కల్లో కూడా ఎన్నో చేయో, కాస్త చెప్పండి సార్. చెప్పరా, ధైర్యంగా చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? లెక్కల్లో ఎన్నో చేయో చెప్పినానా? చూసావా, ఇదిగోమ్మా ఇక నేను బయలుదేరతాను. అత్తయ్య ఒంటరిగా వెళ్ళదు, దారిలో పాము గీము ఉంటుందో ఏమో. బుజ్జి టార్చ్ లైట్ తీసుకుని రతిని ఇంటి దగ్గర దించిరా. గోవింద్కి ఏం పడి ఉందని వాడిని దించిరా. మనం ఎవరికి చెప్పారో, వాళ్ళు చేస్తే బాగుంటుంది. నీతోనేరా చెప్పింది? కాదు, నీతోనే చెప్పింది, వెళ్ళి దించిరా. బుజ్జి ఇటు చూపించమంటున్నానా? నాకేం కనపడడం లేదు బుజ్జి. ఇప్పుడు పద, ఎదుగోండి, మీరే ఉంచుకోండి. అక్కర్లేదు, నాకు దారి కనపడేట్టు చూపిస్తే చాలు. వద్దు, ఎదుగోండి, మీరే పెట్టుకోండి. మీ దారి మీది, నా దారి నాదే బుజ్జి. అదేగా ఉదయం మీరు అన్నదే. కాదు. అవును కాదు బుజ్జి, నీ ప్రవర్తన పోకడా సరిగ్గా లేనందువల్ల నేను కొంచెం కసిరానంతే. అదేం కాదు. మరి మీకు నేనంటే ఇష్టం లేదు అని నేను చెప్పాను నీతో? అని నేను నీతో చెప్పానా బుజ్జి? నీ మీద నాకేం ద్వేషం లేదు బుజ్జి. మరి ఉదయం ఎందుకలా అన్నా? ఏమని? నీతో మెలగొద్దని అన్నావు లేదా? నేను మరో విధంగా అన్నాను. నువ్వు ఇప్పుడు పిల్లాడవు కాదు, పెద్దవాడు అయ్యావు. అందుకని మన ఇద్దరం విడిపోవాలా? అదేగా అర్థం? అక్కర్లేదు, విడిపోనక్కర్లేదు, ఎన్నటికీ కలిసిమెలిసే ఉందాం. పద. అరే రే, ఏంటిది చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నావా బుజ్జి? సరే, మన మనస్పర్ధలు తీరిపోయాయి.
బుజ్జీ ఇదిగో ఇక్కడా బుజ్జీ శాంతి అవును శాంతి శాంతి త్వరగా చెప్పు బుజ్జి నేను నీ చెవిలో చెప్తాను శాంతి శాంతి ఉంది కదా శాంతికి విశేషం ఇదేం పెద్దగా పెరగలేదే పోయినసారి వచ్చినప్పుడు ఇలాగే ఉంది దానికి ఏం చేయమంటావు పట్టుకుని సాగదీయమంటావా నాకేం తీసుకొచ్చారు చాక్లెట్లు బట్టలు అన్ని తీసుకొచ్చారమ్మా
ఎవ్వరూ అల్లర్ చేయకూడదు అందరికీ కావాల్సినవన్నీ తీసుకొచ్చాను సరేనా చూసారా ఇది బుజ్జిగాడి ఏమిట్రా అది స్ప్రే మా స్ప్రే వాసన అదిరిపోతుంది తెలుసా మరి గోవింద్కి ఏమీ తీసుకురాలేదా ఈ పెట్టిలో ఉన్న వస్తువులన్నీ అందరికి ఖాళీ పెట్టి మాత్రం గోవింద్కి अरे वी ఎవరో నేర్పించలేదు మరి నా అంతట నాకే తోచింది ఛే నీకు ఇలాంటివి కూడా తోస్తాయా వెళ్ళి మీ అమ్మతో చెప్తానుండు